हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी एग् पफ्स। एग् पफ नी बेकरी स्टाइल एग् पफ लागने चाला ईजीगा सिंपल गा रेडी चेसुकोवच्चंडी। मन इंट्लो उन्न इंग्रीडियंट्स तोटे एग् पफ्स नी चाला ईजीगा रेडी चेसुकोवच्चु, चाला बागुंटाई। मरी ई टेस्टी एग् पफ्स नी एला रेडी चेसुकोवाली, दानी प्रोसेस एंटो चूद्दामु। ముందుగా ఒక వెడల్పాటు బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా చాలా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకూడదు, కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని చపాతి పిండిలాగా చాలా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలాగని గట్టిగా కలుపుకోకూడదు. మీడియంగా ఈ పిండిని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చి ఆయిల్ ఏనండి, సన్ఫ్లవర్ ఆయిల్. దాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని కలుపుకోవడం ద్వారా పిండి అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత చూడండి పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. పిండిని ఈ విధంగా కలుపుకొని దానిపై ఒక ప్లేట్ నుంచి పిండిని గంట నానబెట్టాలి. ఒక గంట వరకు పిండిని సెట్ అవ్వనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. స్టఫింగ్ కోసమని ఉల్లిపాయ కర్రీని రెడీ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసమని కొంచెం వేసుకోవాలండి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ పెడితే మసాలాలన్నీ మాడిపోతాయి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. గ్రేవీ కోసం కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. కొన్ని వాటర్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉల్లిపాయ కర్రీ అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఎగ్ పఫ్ కోసం 3 ఎగ్స్ని ఉడికించుకున్నాను. మనం హాఫ్ ఆఫ్ చేసుకొని పఫ్స్ని రెడీ చేసుకుంటాం కాబట్టి ఎన్ని చేసుకుంటారో అన్ని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క ఎగ్ని తీసుకొని ఇలా మిడిల్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకోవాలి. 3 కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి నానబెట్టి మనకు గంట అయిపోయింది. గంట తర్వాత ఒకసారి మూత తీసి ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. కొంచెం ఓపిక చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన ఎగ్ పఫ్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ 5 బాల్స్ రెడీ అయిపోయి పిండిని ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత చపాతి పీట పైన కానీ లేదంటే ప్లేట్ పైన కొంచెం పిండిని వేసుకొని ఒక్కొక్క బాల్ని వేసుకొని చపాతీలాగా పలచగా తలుచుకోవాలి. చపాతీ కోళ్ళతో పలచగా తాల్చుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పలచగా తాల్చుకోండి. వేరొక దాన్ని తీసుకొని కొంచెం పిండిని చల్లుకుంటూ చపాతీలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, మనం ఎన్ని బాల్స్ చేసుకున్నామో అన్ని బాల్స్ని చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత
चपाती पैना ఆయిల్ కాని లేదంటే బటర్ కాని అప్లై చేసుకోవచ్చు లేదంటే నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు నెయ్యి కంటే బటర్ కాని ఆయిల్ కాని చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఆయిల్ ని అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండిని కొంచెం చల్లుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దానిపైన వేరొక చపాతీని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి కొంచెం ఆయిల్ ని चपाती की मत्तों अप्लाई चेसुकोनी पिंडी चल्लुकोवाली पिंडी वेसुकोनी अंत अप्लाई चेसुकोवाली इला रेडी चेसुकोनी वफ्स अनेदी पोरल पोरल गा वस्ताई अन्नीटिनी कूडा अलागा वेसुकुन्न तर्वात मल्ली आयिल अप्लाई चेसुकोनी पिंडी चल्लुकोवाली అలా చల్లుకున్న తర్వాత చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ కార్నర్ ని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ను పిండి వేసుకొని రెండో కార్నర్ ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ను పిండిని చల్లుకోవాలి ఫస్ట్ అంచుని మిడిల్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా చూపించిన విధంగా దాన్ని రెడీ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని చపాతీ రోల్ చేసుకోవడం ద్వారా ఈ పఫ్స్ అనేది పొరల్ పొరల్గా చాలా చక్కగా వస్తాయి దీని కోసం పిండి నానబెట్టే అవసరం లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా దీన్ని రెడీ చేసుకోవచ్చు రెడీ చేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం పిండిని చల్లించుకొని మళ్ళీ చపాతీ లాగా రోల్ చేసుకోవాలి దీని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా దీన్ని తాల్చుకోవాలి ఒకే సైడ్ తాల్చుకోవాలండి ఇడ పొడుగ్గా తాల్చుకుంటే పఫ్స్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది చూపించిన విధంగా ఇలా తాల్చుకున్న తర్వాత దాన్ని మిడిల్ లో కట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని మళ్ళీ సెకండ్ సైడ్ కూడా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి చూడండి మొత్తం 6 పీసెస్ అయ్యాయి ఇంత మంద ఉంటే సరిపోతుంది చూడండి పొరలు పొరలుగా ఎంత చక్కగా వచ్చాయో మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ గాని చాలా ఈజీగా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చుండి అన్నిటిని కూడా అలా కట్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి ఒక్కొక్క దాన్ని తీసుకొని కొంచెం రోల్ చేసుకోవాలి దాన్ని కోలతో కొంచెం ప్రెస్ చేసుకుంటూ కొంచెం పల్చగా అనుకోవాలి అలా రోల్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కర్రీని ఒకసారి బాగా కలుపుకొని దానిలో మిడిల్ లో పెట్టుకోవాలి దీన్ని స్టఫ్ చేసే ముందు salt అనేది సరి చూసుకోండి కరీన్ పెట్టిన తర్వాత కట్ చేసుకున్న ఎగ్ ను హాఫ్ ఎగ్ ను దానిపై ఉంచి అంచుల్ని వాటర్ తో తడపాలి తడిపిన తర్వాత ఒక కార్నర్ ని క్లోజ్ చేసుకోవాలి తర్వాత రెండో కార్నర్ ని కూడా దానిపైన ఫోల్డ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి చూడండి మనకి పఫ్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో తర్వాత మిగతా వాటిని కూడా అలాగే రెడీ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం కోలతో ప్రెస్ చేసుకొని మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా అంత ఈక్వల్ గా ఉండేటట్టు తాల్చుకున్న తర్వాత దాని మిడిల్ లో కొంచెం కర్రీ నుంచి దానిపైన హాఫ్ ఎగ్ నుంచి కార్నర్స్ ని క్లోజ్ చేసుకోవాలి అలా క్లోజ్ చేసుకున్న తర్వాత అన్నిటిని కూడా ప్లేట్ లోకి తీసుకుని నేను ఇక్కడ వీటిని బేక్ చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్ ను వాడుతున్నాను ఇడ్లీ ప్లేట్ లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని ప్లేట్స్ లో అప్లై చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న పఫ్స్ ని ఒక్కొక్క దానిపైన ఉంచాలి
అలా పెట్టుకున్న తర్వాత ఒక లోతున్న గిన్నెని కొంచెం salt మెత్తది గాని కొంచెం లావు ఉప్పు గాని ఏదైనా తీసుకోవచ్చండి కొంచెం salt వేసుకొని దానిపై మూత నుంచి వేడి చేసుకోవాలి కొంచెం వేడైన తర్వాత దానిపైన మనం రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ ని ఉంచి దానిపై ఉంచిన తర్వాత కొన్ని పాలను అప్లై చేసుకోవాలి పాల కని లేదంటే ఆయిల్ ని కూడా అప్లై చేసుకోవచ్చండి ఇలా అప్లై చేయడం ద్వారా కలర్ అనేది పైన చక్కగా వస్తుంది దానిపై మూత నుంచి మనం చెక్ చేసుకుంటూ దాన్ని ఒక 30 నిమిషాలు లేదా 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి దాన్ని రెండు స్పూన్లతో రెండో వైపు తిప్పుకోవాలి మనం అడుగున అలాగే ఉంచేస్తే మాడిపోతుంది కాబట్టి తిప్పుకుంటూ వీటిని బేక్ చేసుకోవాలి అన్నిటిని కూడా స్పూన్తో రెండో వైపు తిప్పుకోవాలి అన్నిటిని కూడా రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి మళ్ళీ తిప్పుకుంటూ రెండో వైపు తిప్పుకోవాలి చూడండి ఇక్కడ మనకి పఫ్స్ రెడీ అయిపోయాయి మాడకుండా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో చూడండి ఓవెన్ అవసరం లేకుండా కూడా చాలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే ఈ ఎగ్ పఫ్స్ ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అన్నిటిని కూడా అలా రెడీ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో లోపల కూడా కర్రీ చక్కగా ఉడికిపోయింది దగ్గర పడింది మిగతా వాటిని కూడా అలాగే బేక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఓవెన్ అవసరం లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా ఎలా రెడీ చేసుకున్నామో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గాని రిలేటివ్స్ గాని షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు పఫ్స్ ఎలా వచ్చాయో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ ద వాచింగ్ బై బై